వైఎస్ కుటుంబంపై ఆయన కుటుంబానికి ప్రేమ, గౌరవం, మర్యాద లేదని టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. వైఎస్ సీఎం కాకముందు ఆయన ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసునన్నారు. వైఎస్ సీఎం అయ్యాక జగన్ అంచెలంచెలుగా ఎదిగాడని తెలిపారు. ఏపీలో ఏ స్కీమ్ పెట్టినా వైఎస్ఆర్ పేరే ఉంటుందని చెప్పారు. వైఎస్ లేకపోతే వైసీపీ ఉందా అని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు వాడుకున్నారు, ఊరూరా ప్రజలే విగ్రహాలు పెట్టారని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం రాజశేఖర రెడ్డి చనిపోయాక ఆయన కోసం ఏమి చేశారన్నారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టారని వైఎస్ పేరుతో ప్రజలకి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేసిన పాపాన పోలేదన్నారు. కనీసం ఆయన జయంతి, వర్ధంతులకు కూడా ప్రభుత్వ సొమ్మే వాడేస్తుండడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ఫౌండేషన్ కి ఇటీవల 4 కోట్లు వచ్చింది వాస్తవమా కాదా అని ప్రశ్నించారు. నెల్లూరులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పేరు 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వ్యక్తి ఉండడు. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఈ 2 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో తెలియని వ్యక్తి ఉండడు. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానించే మనుషులు చాలా చాలా మంది ఉన్నారు. చాలామంది ఎవరు అతని గురించి చెడుగా చెప్పరు. 90% to 95% ఆల్వేజ్ రాజశేఖర రెడ్డి అంటే అని మంచి ఆయన, పెద్ద ఆయన, మంచి పంచికట్టు, ఆ నడక, ఆ నవ్వు, ఆ నడుస్తుంటే భలే ఉండేది అని పాపం అందరూ రాజశేఖర రెడ్డి గురించి మంచిగా చెప్పేవాళ్ళే, కానీ చెడు చెప్పేవాళ్ళు ఎక్కడో చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు రాజశేఖర రెడ్డి మీద, ప్రజలకి రాజశేఖర రెడ్డి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసు, ఈ మీకందరికీ తెలుసు. కానీ ప్రేమ లేని ఒకే ఒక కుటుంబం వైఎస్ కుటుంబం. వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే అభిమానం లేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే గౌరవం లేని కుటుంబం వైఎస్ కుటుంబం అని నేను ఈరోజు మీకు నిరూపించబోతున్నా. మీకు అందరికీ తెలుసు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే టైంకి వైఎస్ కుటుంబం ఫైనాన్షియల్ పొజిషన్ ఏంది, ఆర్థిక పరిస్థితి ఏంది, ఎంత డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర అనే విషయం మీకు అందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎదగడం మొదలుపెట్టాడు, ఆర్థికంగా ఎదిగాడు, వాళ్ళ నాయన పెట్టిన భిక్షతో ఎంపీ అయ్యాడు. అక్కడి నుంచి రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి స్థాయికి చేరాడని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే కదా, భారతీయ సిమెంట్స్ ఇచ్చాడు, పవర్ ప్లాంట్లు ఇచ్చాడు, సాక్షి పేపర్ ఇచ్చాడు, ఇంక ఏమి తక్కువ చేశాడు మీకు వైఎస్ కుటుంబానికి రాజశేఖర రెడ్డి అని నేను అడుగుతున్నా. ఏం తక్కువ చేశాడు, అన్నీ ఎక్కువే చేశాడు. దో యూ డోంట్ డిజర్వ్ ఇట్ హీ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ పీపుల్, దట్ ఇంక్లూడ్స్ వైఎస్ ఫ్యామిలీ. మనం అనుకుంటాం ఏ స్కీమ్ అయినా పెట్టని ఆంధ్ర రాష్ట్రంలో, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ హోదా, వైఎస్ఆర్ ఇది, వైఎస్ఆర్ అది, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, అన్నిటికీ కూడా వైఎస్ పేరే ఉంటుంది. మనం అందరం ఏమనుకుంటామా, అబ్బా జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకి ఎంత ప్రేమ వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే, ప్రతి స్కీమ్లో కూడా రాజశేఖర రెడ్డి పేరు, రాజశేఖర రెడ్డి పేరు, అబ్బాబాబాబాబాబాబా ఆ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి 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 తప్పిస్తుంటారని మీరు మనమంతా అనుకుంటాం. పొరపాటు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఓదార్పు యాత్ర పెట్టి రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వీధి వీధి ఊరు ఊరు తిరిగి నువ్వు ఒక పార్టీ పెట్టావు, పెట్టారా లేదా? రాజశేఖర రెడ్డి లేకపోతే ఈరోజు వైసీపీ ఉందా? నో, లేదు. సరే, ఎలక్షన్స్ అప్పుడు వాడుకున్నారు, ఊరు ఊరు విగ్రహాలు పెట్టారు, వాళ్ళ డబ్బులు మాత్రం కాదు నాయన. మీరు అనుకుంటున్నారేమో రాజశేఖర జగన్మోహన్ రెడ్డి జోబిల్లో నుంచి డబ్బులు పెట్టాడేమో, ఏ ఊర్లో ఆ ఊర్లో వైఎస్ఆర్ అభిమానించేవాళ్ళు వాళ్ళు విగ్రహాలు పెట్టుకున్న విషయం మీకు గుర్తు చేస్తున్నా. రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి తేడా ఏందో చెప్తా. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వైఎస్ రాజారెడ్డి హాస్పిటల్ కానీ,
జి వెంకటప్ప స్కూల్ కానీ, వైఎస్ జార్జ్ రెడ్డి ఐటీఐ కాలేజీలు కానీ, వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజ్ కానీ, ఇవన్నీ అతను పెట్టినయే. ఇది ఈ పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి చెడ్డీలు కూడా వేసుకున్నాడో లేదో నాకైతే తెలియదు, కానీ చెడ్డీలు వేసుకొని ఉంటాడంటే చిన్నపిల్లోడని. ఈ వైఎస్ రాజారెడ్డి జూనియర్ కాలేజీకి గవర్నమెంట్ ఎయిడ్ కూడా వస్తుంది. ఇప్పుడు అసలు సబ్జెక్టుకి వస్తాం. వైఎస్ కుటుంబం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత రాజశేఖర్ రెడ్డి కోసం ఏమి చేశారు? వాట్ డిడ్ యు డూ? ఆప్ క్యా క్యా తేరే బాప్ కే లియే, తేరే బాప్ కే లియే ఆప్ కా క్యా క్యా అని అడుగుతున్నా. ఒక్క పని చేశారా అని అడుగుతున్నా. ఒక అద్దాలు ఇచ్చారంటరా? లేనోడికి అద్దాలు ఇచ్చారా? వైఎస్ఆర్ ఫౌండేషన్ అని నువ్వు పెట్టారు. వైఎస్ఆర్ ఫౌండేషన్, మీరేమనుకుంటారు? అబ్బాబ్బాబ్బా, వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టున్నారు, బ్రహ్మాండంగా వందల వందల కోట్ల రూపాయలు తెచ్చి హాస్పిటళ్ళు కట్టి స్కూళ్ళు కట్టి ఎర్రగ తీసేస్తారు రాజశేఖర రెడ్డి పేరు అని. ఒక్క రూపాయి కూడా వైఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈరోజుకి ప్రజలకు సహాయం చేసిన దాఖలాలు లేవు అని మీకు అందరికీ గుర్తుపెట్టుకోవాలని మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నా. వైఎస్ఆర్ పేరు, వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ ఫౌండేషన్ అని పెట్టి వైఎస్ భారతి దానికి హెడ్ డైరెక్టర్గా ఉండి ఆ వైఎస్ఆర్ ఫౌండేషను ఈరోజుకి రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు ప్రజల కోసం అనేది వాస్తవం. ఒకరొకటే కొట్టు పెట్ట, జయంతికి వర్ధంతికి కూడా పూలు డబ్బులు కూడా గవర్నమెంట్ పెట్టాల్సిందే, కానీ వైఎస్ కుటుంబం ఒక్క రూపాయి కూడా ఆఖరాకి ఆ సమాధి మీద ఒక పువ్వు కూడా పెట్టదని కూడా నేను మనవి చేస్తున్నా. నేను అబద్ధం చెప్తుంటే పులివెందులలో అడగండి, వాళ్ళు చెప్తారు. వర్ధంతి జయంతికి కూడా ఖర్చు పెట్టరు. ఊళ్ళో వాళ్ళ డబ్బులు అయితే అన్ని డాడీ నేమే, అన్ని డాడీస్ నేమ్, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ, వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్స్, వైఎస్ఆర్ దిస్, వైఎస్ఆర్ దట్, బట్ నాట్ అవర్ మనీ, గవర్నమెంట్ మనీ, ఆల్ వైఎస్ఆర్ వైఎస్ఆర్ వైఎస్ఆర్. మా జోబీలో నుంచి మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం, మీ తండ్రి కోసం, ఏ తండ్రిని పేరు పెట్టుకొని ఈరోజు రాజకీయంగా ఎదిగారో మీ రూపాయి కూడా ఖర్చు పెట్ట. సరే, ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్కి 4 కోట్ల రూపాయలు వచ్చింది పోయిన సంవత్సరం. 4,05,95,000 రూపాయలు వైఎస్ఆర్ ఫౌండేషన్ డొనేషన్ వచ్చినాయి. ఏం చేశారా? ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎక్కడి నుంచి ఈ డబ్బులు వచ్చినాయి? జగన్మోహన్ రెడ్డి కంపెనీల నుంచి వచ్చినాయి. క్లాసిక్ రియాలిటీ, క్లాసిక్ రియాలిటీ, సాండూర్ పవర్, సరస్వతి పవర్, ఇటువంటి 4-5 వాళ్ళ సొంత కంపెనీల నుంచి వైఎస్ఆర్ ఫౌండేషన్కి డబ్బులు వచ్చినాయి. ఈరోజు మేము చెప్తున్నాం ఒకటే మాట, సిఎస్ఆర్ ఫండ్స్, అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రతి కంపెనీ 1 or 2% వాళ్ళకు వచ్చిన లాభాల్లో పేద ప్రజలకి ఎన్వైరన్మెంట్కి కానీ రీసెర్చ్కి కానీ ఖర్చు పెట్టాలి. అది కంపల్సరీ ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం, దాన్ని సిఎస్ఆర్ అంటాం. ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా ప్రజలకి ఏడైనా ఖర్చు పెట్టేయాల్సి వస్తుందేమో, ప్రజలకు అనవసరంగా ఇవ్వాల్సి వస్తుందేమో అని చెప్పి మొత్తం వైఎస్ఆర్ ఫౌండేషన్ పెట్టి మీరు ఈ వైఎస్ఆర్ ఫౌండేషన్ 4 కోట్ల రూపాయలతో ఏం చేశారని మేము అడుగుతున్నాం. మీరు ఇచ్చిన బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఒక బిల్డింగ్ కట్టారు, 2.5 కోట్ల ఒక బిల్డింగ్, ఏం బిల్డింగో కూడా మాకు తెలియదు. సో మేము చెప్పేది ఒకటే, వైఎస్ రాజశేఖర రెడ్డి మీద దివంగత నేత, వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత నేతను అరుస్తుంటాడే మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఆమె తెలంగాణలో రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది, రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల మీ దగ్గరికి వచ్చింది. ఏం చేసావు షర్మిల జగన్ అని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి కోసం ఒక హాస్పిటల్ కట్టారా? సిగ్గుందా మీ ఇద్దరికి అని అడుగుతున్నా. సిగ్గుందా అని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి అభిమానిగా నీకెంత చేశాడు రాజశేఖర రెడ్డి అని అడుగుతున్నా. ఏం, మీరు వచ్చే 1,000 కోట్లలో 10 కోట్లు 50 కోట్లు రాజశేఖర రెడ్డి పేరు పెట్టి ఏమైనా హాస్పిటల్లో మాకు మళ్ళా
పులివెందుల్లో కట్టచ్చు కదయ్యా. రాజారెడ్డి హాస్పిటల్ మీకు సంబంధం లేదు. రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ ఇద్దరు కాదు, రాజారెడ్డి హాస్పిటల్ పెట్టింది మీ పూర్వీకులు, మీకు సంబంధం లేదు అని కూడా నేను మనవి చేస్తా ఉన్నాను. నెల్లూరు చందన బ్రదర్స్ లో 28వ వార్షికోత్సవ వేడుకలు, బెస్ట్ సేల్, బెస్ట్ ఆఫర్స్. వార్షికోత్సవం సందర్భంగా 100% ఫ్రీ షాపింగ్. మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి. ఈ అవకాశం డిసెంబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ వరకు మాత్రమే. తదుపరి బిల్లులో 1000 రూపాయలు పైబడిన కొనుగోలుపై 1 కూపన్ మీద 100 రూపాయల తగ్గింపు పొందండి. 2024 నవంబర్ 30వ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్, 1+1, 1+2 కాంబో ఆఫర్స్. 666 రూపాయలకే 3 టీషో ఫ్యాన్సీ సారీస్, సూరత్ క్యాటలాగ్ సారీస్ అండ్ వర్క్ సారీస్ పై అప్ టు 50% తగ్గింపు. 666 రూపాయలకే 2 ప్లాసో సెట్స్. 499 రూపాయలకే 3 డిజిటల్ ప్రింట్ కుర్తీస్. కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్. ట్విల్స్ బ్రాండ్ పై అప్ టు 40% డిస్కౌంట్. సూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.